तिरुपति पार्लमेंट अभ्यर्थि पोटी डॉक्टर गुरुमूर्ति गारु नामिनेशन संदर्भंगा विचे अतिरथ महारथुल मंत्रुल की शासन सभ्युलंदरिकी ఈ నామినేషన్ కేవలం ఎవర్ని కూడా ఆర్బాటం లేకుండా ప్రజలు ఎక్కువ కూడా కేవలం ఇలా నామినేషన్ వేస్తున్నామని చెప్పాం ఈ రోజు ఇంత మంది ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది అంటే కేవలం ఒక చిన్న నామినేషన్ వేస్తున్నాం అంటే ఇలా ఉంది అంటేనే ప్రజల స్పందన జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన రెండు సంవత్సరాలు ఆయన మీద నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఈ రోజు పుట్టిపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్నిక ఏదైతే ఈ భారతదేశం మొత్తం కూడా చూస్తున్నా ఏదైతే ఉప ఎన్నిక దాదాపు 5 లక్షల మెజారిటీ తో ఈ రోజు తిరుపతి పార్లమెంట్ ని గెలుచుకొని ఈ రోజు ఏదైతే 2 సంవత్సరాల పరిపాలనకి ఈ రోజు ప్రజలందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి పెద్ద కానుక తిరుపతి పార్లమెంట్ ని ఈ రోజు ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ రోజు మాట్లాడుతా ఉంది ఇది రెఫరెండం కాదని ముందే ఎన్నికల ముందే చేతులు ఎత్తేసింది ఎలాగో ఇక్కడ 4 నుంచి 5 లక్షల మెజారిటీ రాబోతా ఉంది ఈ రోజు మన పార్టీ కూడా పూర్తి సాక్ష్యం అయిపోయింది ఈ రోజు దాని సందర్భంగా ముందంతా ఏమో ఏదో తెలుసుకుంటాం నేను పిక్తో అని మాట్లాడారు కానీ ఈ రోజు ఎన్నికల సమయానికి ఎక్కడ చూసినా ప్రజల స్పందన జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల మ్యాండేట్ గా ఈ రోజు వస్తున్న పార్లమెంట్ లో ఈ రోజు ఖచ్చితంగా లక్షల మెజారిటీ రాబోతుందని కాబట్టి ఈ రోజు చేతుల తీరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్ అన్న పరిపాలన మీద సంక్షేమం మీద అభివృద్ధి మీద జరుగుతున్న ఎన్నిక సందర్భంగా ఏదైతే పంచాయతీలు మున్సిపాలిటీల కన్నా మిన్నగా ఈ ఎన్నికకి ప్రతి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గురుమూర్తిని గెలిపించాలని ముఖ్యంగా ఒక నమ్మకానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న కుటుంబాన్ని వచ్చి ఉన్నత చదువుకొని డాక్టర్ అయిన గురుమూర్తిని ఈ రోజు పార్లమెంట్ కు పంపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం ఏదో డబ్బు ఉన్న వ్యక్తిని ఎవరినో కాకుండా ఒక నమ్మకం ఒక ఉన్నత చదువుకున్న గురుమూర్తిని ఒక పేదింట బిడ్డని ఈ రోజు ఒక ఎంపీగా చేస్తున్నాడు అంటే అది ఒక కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా గురుమూర్తిని దీవించి ఆశీస్సులు తిరుపతి ప్రజలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఆశీస్సులతో తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నాము ప్రజలందరి సర్వన జీవనంలో ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను